చాలా చాలా క్వశ్చన్స్ అయితే ఈ ఈవీ మీద అయితే ఉంటాయి అండ్ నేను కూడా ఈవీని అయితే తీసుకోవడం జరిగింది అండ్ రివోల్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ని అయితే నేను తీసుకోవడం జరిగింది అండ్ నా రివ్యూ అనేది ఈ వీడియోలో నేను మీకు అయితే ఇస్తాను అండ్ నా పెట్రోల్ బైక్తో కంపేర్ చేసి నా పెట్రోల్ బైక్ బెస్టా లేదా నా ఈవీ బైక్ బెస్టా అనేది నేను నా అనాలిసిస్ ప్రకారంగా నాకు ఏది బెస్ట్ అనిపించింది అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అర్థమవుతుంది ఈవీ తీసుకోవడం బెస్టా లేదా పెట్రోల్ బైక్ తీసుకోవడం బెస్టా అని చెప్పి అండ్ మీరు యూట్యూబ్లో కానీ చూసుకుంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనకు ఉన్నాయి అండ్ ఈవీ బెస్ట్ అని లేదా పెట్రోల్ బెస్ట్ అని చెప్పి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బైక్స్ కంపారిజన్ మాత్రమే కాబట్టి మీరు ఈవీ కార్స్ని ఈవీ బైక్స్ని కంపేర్ చేయకండి ఓకేనా సో యాక్చువల్గా ఈవీ కార్స్ అనేది వర్తబుల్ ప్రోడక్ట్ కాదు బట్ ఈవీ బైక్స్ అనేది వర్తబుల్ ప్రొడక్ట్ నాకు అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా యొక్క ఆర్వీ ఫోర్ హండ్రెడ్ యొక్క రివ్యూ అనేది ఫుల్ రివ్యూ ఈ వీడియోలో అయితే ఇస్తాను మరి ఇంకెంత ఆలస్యం లెట్స్ బిగిన్ ఆఫ్ వీడియో నేను ఈ బైక్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది అండ్ ఈ బైక్ లో ఉండే స్పెసిఫికేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకున్న తర్వాత పెట్రోల్ బైక్తో అయితే కంపేర్ చేద్దాం ఫస్ట్ చూసుకున్నట్లయితే రేంజ్ అండ్ ఈ రేంజ్ ఎంత ఉంటుంది అంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఒక సింగిల్ ఛార్జ్ మీద వన్ ఫార్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయవచ్చు అని చెప్పి మనకి రివోల్ట్ అయితే చెప్తుంది బట్ ఎంత మైలేజ్ వస్తుంది అనేది తర్వాత మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ తర్వాత బ్యాటరీ కానీ చూసుకుంటే త్రీ పాయింట్ టూ ఫోర్ కిలో వాట్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు అంటే ఒకసారి మీరు బ్యాటరీ ఛార్జ్ చేస్తే త్రీ పాయింట్ టూ యూనిట్స్ అయితే మనకి ఖర్చు అవుతుంది అండ్ నెక్స్ట్ మన స్పీడ్ కానీ చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అనేది ఫస్ట్ మోడ్లో వెళ్తుంది సెకండ్ మోడ్లో సిక్స్టీ వెళ్తుంది థర్డ్ మోడ్లో ఒక ఎయిటీ వెళ్తుంది మేబీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ అని చెప్తారు బట్ ఫార్టీ వెళ్తుంది అండ్ సెకండ్ మోడ్లో సిక్స్టీ దాకా అయితే వెళ్తుంది అండ్ నెక్స్ట్ మనకి టైం కానీ చూసుకుంటే ఛార్జింగ్ టైం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే మనకి ఈజీగా టైం పడుతుంది అండ్ నెక్స్ట్ మనకి వారంటీ కానీ చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు బైక్ కంప్లీట్గా బైక్లో ఉండే మోటర్కి అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీకి ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా అండ్ ఛార్జర్ వారంటీ కానీ చూసుకుంటే టూ ఇయర్స్ మాత్రమే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మన ప్రైస్ కానీ చూసుకుంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉండొచ్చు అది ఆన్ రోడ్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకి వెండర్ టు వెండర్ డిఫరెంట్ ఉంటుంది అండ్ మనకి అక్కడ ఆర్టీఓ ఛార్జెస్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా దీనివల్ల మనకి కొంచెం ప్రైస్ వేరీ అయితే ఉండొచ్చు సరే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పెట్టుకోండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రేంజ్ వన్ ఫార్టీ ఫోర్ అవర్స్ ఛార్జింగ్ టైము అండ్ బ్యాటరీ వ్యంటీ కానీ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి కదా మరి దీంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి అంటే రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది నేను చాలా ఎంజాయ్ చేస్తాను దీన్ని రైడ్ చేసేటప్పుడు అండ్ నెక్స్ట్ మనకి హ్యాండ్లింగ్ అని చూసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్లింగ్ అని చెప్తాను బ్రేక్ అని చూస్తే రేవియస్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది బండి అలా రోడ్డుని పట్టుకుని ఇద్దనమాట అంత బాగుంది గ్రిప్ ఓకే సో ఈ రెండు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి ఈ బైక్లో అండ్ దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది చాలా కామ్గా ఉంటుంది సౌండ్ కానీ ఏమి రాదు వై బికాజ్ ఇది మనకి బెల్ట్ డ్రైవ్ మీద పనిచేస్తుంది చైన్ ఉండదు కాబట్టి సౌండ్ ఎక్కువగా నాయిస్ అయితే ఎక్కువగా రాదు ఓకే అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో ఉండే నెగిటివ్స్ కానీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం పూర్ నెక్స్ట్ మెయింటెనెన్స్ అనేది కొంచెం హెవీ ఎందుకు మెయింటెనెన్స్ హెవీ అనేది కూడా మీకు తర్వాత లాస్ట్లో చెప్తా అండ్ నెక్స్ట్ మనకి సీట్ కంఫర్ట్ అనేది అస్సలు లేదు జీరో నేను జీరో స్టార్ ఇస్తాను దీనికి సీట్ కంఫర్ట్ అస్సలు బాగోదు ఇద్దరు అది మనకి ప్యాసింజర్కి కావచ్చు లేదనుకుంటే రైడర్కి కావచ్చు ఇద్దరికి కూడా సీట్ కంఫర్ట్ అయితే లేదు అండ్ నెక్స్ట్ హైట్ అనేది చాలా చాలా ఇబ్బంది కేవలంగా అమ్మాయిలు మాత్రమే ఎక్కగలరు లైక్ మన మదర్ ఏజ్ ఉండే వాళ్ళకి అయితే మాత్రం డెఫినెట్గా ఎక్కడ చాలా ఇబ్బంది పడతారనమాట అందుకని హైట్ అనేది చాలా చాలా ఎక్కువగా అయితే ఉంది అండ్ నేను ఫైన్ అయిను నాకే కంప్లీట్గా అనమాట అందుకనే ఇది ఒక విషయంలో అయితే కంప్లీట్గా నేను జీరో స్టార్ రేటింగ్ ఇస్తాను రివోల్ట్కి నా పెట్రోల్ బైక్ కానీ చూసుకుంటే ఎక్స్ బ్లేడ్ ఉండీ అది కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్కి అయితే నేను తీసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు నేను ఈ బైక్తో ఈవెన్ అయితే కంపేర్ చేస్తాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ యూనిట్స్ ఖర్చు అయ్యింది అనుకుందాం ఛార్జ్ చేయడానికి ఫోర్ యూనిట్స్ అంత ఖర్చు త్రీ యూనిట్సే ఖర్చు బట్ ఫోర్ యూనిట్స్ వేసుకోండి అండ్ మనకి యూనిట్ ఛార్జ్ ఎంత ఉంది సిక్స్ రూపీసో సెవెన్ రూపీసో ఉంది కానీ నేను టెన్ రూపీస్ వేసేసుకుంటాను ఓకే ఎందుకంటే వన్ రూపీ మారడం వల్ల చాలా మారిపోద్ది కాకపోతే నేను హయ్యెస్ట్గా వేసుకుంటాను ఈవీలో ఓకే టెన్ రూపీస్ పర్ యూనిట్ ఛార్జ్ చేసుకుంటే ఫార్టీ రూపీస్ అవుతుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే యాక్చువల్గా కంపెనీ ఇచ్చిన మైలేజ్ ప్రకారంగా కానీ చూసుకుంటే జీరో పాయింట్ టూ సిక్స్ రూపీస్ పెర్ కిలోమీటర్ మనం ట్రావెల్ చేయవచ్చు కానీ నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి అంటే ఒక సెవెంటీ టు ఎయిటీ వస్తుంది అంటే మీరు ఫస్ట్ మోడ్లో ఎందుకు వెళ్ళాలి మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్దాం సెకండ్ మోడ్లోనే వెళ్దాం అలా సెకండ్ మోడ్లో కానీ వెళ్ళినట్లయితే మీకు ఆల్మోస్ట్ సెవెంటీ నుంచి ఎయిటీ కేఎం మాత్రమే వస్తుంది అండ్ సరే సెవెంటీ వేసుకోండి వన్ ఫార్టీ ఇస్తే సెవెంటీయే వస్తుంది అనుకుందాం మైలేజ్ అండ్ ఇప్పుడు ఫార్టీ రూపీస్కి మనం ఎంత ట్రావెల్ చేయొచ్చు సెవెంటీ కేఎం మనం ట్రావెల్ చేయొచ్చు అంటే ఆన్ అండ్ యావరేజ్గా జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పైస్ అనేది ఒక కిలోమీటర్కి మనం పే చేస్తున్నట్టు ఈ బైక్కి ఈవీ బైక్కి అదే మనం ఎక్స్ప్లేడెడ్ కానీ చూసుకుంటే పెట్రోల్ వెహికల్ కానీ చూసుకుంటే వన్ టెన్ రూపీస్ మనం ఆయిల్ పోస్తే అంటే లీటర్ లీటర్కి ఫిఫ్టీ కేఎం వస్తుంది ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెడుతున్నట్టు పెట్రోల్ బైక్ మీద టూ రూపీస్ ట్వంటీ పైస్ ఖర్చు పెడుతున్నాం ఎలా మనం చూసుకుంటే మనకి ఈ రెండు కూడా సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత సీజ్ అయిపోయి అనుకుందాం రెండు కూడా అక్కడతో స్టాప్ చేసేద్దాం సెవెంటీ ఫైవ్ థౌసండ్ మనం ఈవీ వెహికల్ని తిరిగేసాం అండ్ ఇంకో సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అనేది మనం పెట్రోల్ వెహికల్లో తిరిగేసాం ఎలా తిరిగేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుందో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈవీ వెహికల్ కానీ చూసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ ఇంటూ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కేఎం వేయాలి అండ్ ఎక్కడ కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఫార్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఫార్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఒక ఫైవ్ ఇయర్స్ కావచ్చు లేదా ఎన్ని ఇయర్స్ తిరిగితే అన్ని ఇయర్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కే ఎలక్ట్రికల్ బిల్ మరి పెట్రోల్ వెహికల్కి ఎంత అవుతుంది అంటే సేమ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ టూ పాయింట్ టూ వేసుకుంటే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుందండి ఇప్పుడు ఎంత వేరియేషన్ ఉంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ దాకా వేరియేషన్ ఉంది కదా మరి దీంట్లో మైనస్ లేవా అంటే ఎస్ ఈవీ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది లేవనైతే క్వశ్చన్స్ ఏంటి అంటే బ్యాటరీ ఎంత పడుతుంది చేంజ్ చేయాలి అంటే ఛార్జర్ ఎంత పడుతుంది అండ్ సీపీ ఉంటుంది కదా సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఆ యూనిట్ ఎంత పడుతుంది కంట్రోల్ యూనిట్ ఎంత పడుతుంది ఈ మూడు కూడా మనం చూసుకోవాలి అండ్ వీటితో పాటు మోటార్ కూడా చూసుకోవాలి అంతే ఇవి వెహికల్లో ఇవే ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్ని సేమ్గానే ఉంటాయి హెడ్ ల్యాంప్స్ కావచ్చు సైడ్ మిరర్స్ కావచ్చు ఏదైనా సరే సేమ్గానే ఉంటాయి నేను ఆన్లైన్లో అయితే సర్చ్ చేయడం జరిగింది స్పేర్ పార్ట్స్ ఎంత ఖర్చు ఉన్నాయి ఏంటి అనేది అండ్ యూట్యూబ్లో ఒకరైతే రివ్యూ చేయడం జరిగింది అండ్ ఆ వాటి ప్రైసెస్ నేను ఎక్కడైతే చెప్తున్నాను మోటార్ కానీ పోతే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అండ్ కంట్రోల్ యూనిట్ పోతే ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టాలి అండ్ బ్యాటరీ రీప్లేస్ చేయాలంటే ఫార్టీ థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టాలి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఓలా అయితే ఎయిటీ త్రీ థౌజండ్ ఎంతో అదైతే గుర్తుంది ఓకే ఎయిటీ త్రీ థౌజండ్ ఓలా అయితే అండ్ ఇది మెయిన్ బ్యాటరీ కానీ చూసుకుంటే ఫార్టీ థౌసండ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఛార్జర్ కానీ చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఛార్జర్ ఓకే అండ్ ఇవే మేజర్గా మనకి ఎక్కువగా పోయే కానీ అండ్ రీప్లేస్ చేసుకోవాల్సినవి కానీ అండ్ ఇవి కంప్లీట్గా మనం రీప్లేస్ చేసుకున్నా మనకు వర్కౌట్ అవుతుందా లేదా ఫస్ట్ తెలుసుకుందాం ఎందుకంటే పెట్రోల్ వెహికల్లో మనకి పోయేది ఉండదు పెద్దగా ఇంజన్ సీజ్ అయిపోతే తప్ప ఓకేనా కాబట్టి ఆ పెట్రోల్ వెహికల్లో రిపేర్ కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది ఓకే అది కూడా బైక్ టు బైక్ మళ్ళీ కంపారిషన్ మారిపోతూ ఉంటుంది అందుకని మీరు ఎప్పుడైనా సరే ఈవీ తీసుకోవాలా పెట్రోల్ తీసుకోవాలంటే ఈవీలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి పెట్రోల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా ఇన్ని రకాలుగా కూడా కంపేర్ చేసుకొని ఓకే నాకు వర్కౌట్ అవుతుందంటే ఈవీకి వెళ్ళండి లేదు నాకు వర్కౌట్ కాదు అనుకుంటే పెట్రోల్ వెహికల్కి వెళ్ళిపోండి సరే నేను ఇలా కంపేర్ చేశాను కంపేర్ చేసేటప్పుడు మోటార్ అయితే మాక్సిమం పోదు ఒకవేళ సరే పోయిందండి ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ ప్లస్ కంట్రోల్ యూనిట్ ఆఫ్ కోర్స్ పోదు సరే పోయిందన్నా సరే మనం వేసేసుకోవచ్చు టెన్ థౌసండ్ వేసుకుందాం పోనీ అండ్ అక్కడ థర్టీ ఫోర్ థౌజండ్ అయింది అండ్ నెక్స్ట్ బ్యాటరీ కానీ చూసుకుంటే ఫార్టీ థౌసండ్ సో సెవెంటీ థౌసండ్ అయింది అండ్ ఛార్జర్ ట్వంటీ థౌజండ్ వేసుకోండి నైంటీ థౌసండ్ అయింది అక్కడికే నేను ఇంకా థర్టీ థౌజండ్ రూపీస్ ప్లస్లోనే ఉంటాను కదా అంటే అన్నీ పోతే అక్కడికే నేను థర్టీ థౌసండ్ రూపీస్ ప్లస్లోనే ఉంటాను అండ్ నాకైతే మ్యాక్సిమం పోకుండా ఉంటుంది అని నమ్మకంతో నేను డెఫినెట్గా ఇప్పుడైతే ఎవ్రీ టైం నేను పెట్రోల్ బంక్ వెళ్ళాల్సిన అవసరం ఉండదన్న ఉద్దేశంతో నేనైతే తీసుకోవడం జరిగింది ఇలా ఒక ఈవీ తీసుకునేటప్పుడు నా క్యాలిక్యులేషన్స్ రన్ అయినాయి నా క్యాలిక్యులేషన్స్ తప్ప రైటా అనేది మీకు అర్థమైనంత వరకు ఎస్ఆర్ నో అనేది మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ నాకు ఏ రకంగా చూసుకున్నా సరే ఈవీ బైక్ అనేది బెస్ట్ అనిపించి నేను ఈవీ బైక్ అయితే తీసుకోవడం జరిగింది ఓకేనా అండ్ మేబీ పెట్రోల్ ప్రైసెస్ అవి పెరుగుతాయి ఎలక్ట్రిక్ యూనిట్ ఛార్జ్ ఏదైతే ఉందో మరీ అంత ఎక్కువగా పెరగదు నాకు సోలార్ ఉంది కాబట్టి నాకు అసలు పవర్ బిల్లే రాదు ఓకే అండ్ సోలార్ గురించి వీడియో చేయమంటే డెఫినెట్గా చెప్పండి నా బిల్ చూపించి క్లియర్గా మీకు సోలార్ వీడియో అయితే చేస్తాను ఇలా కంపారిజన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఈవీ వెహికల్ బెస్టా పెట్రోల్ వెహికల్ బెస్టా అంటే ఆఫ్కోర్స్ కోర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్స్లో మనకి ఈవీ బెస్ట్ అనిపిస్తుంది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకు పెట్రోల్ బెస్ట్ అనిపిస్తుంది ప్రైస్ పరంగా కానీ చూసుకుంటే ఈవీ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మనకు కొంచెం ప్రైస్ అయితే సేవ్ అవుతుంది లేదా దీనికి ఈక్వల్గా ఉంటుంది ఈవీని లోకల్గానే వాడగలం తప్ప అవుట్ వెళ్ళాం కాబట్టి అప్పుడు మనకి పెట్రోల్ బెస్ట్ అనిపిస్తుంది అండ్ స్పీడ్గా వెళ్ళాలి నాకు ఎటువంటి లిమిటేషన్స్ ఉండకూడదు అండ్ నాకు బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకునేటప్పుడు మీరు పెట్రోల్కి అయితే వెళ్ళొచ్చు ఈ వీక్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు కేవలంగా ఆఫీస్కి వెళ్ళి రావడానికి పిల్లల స్కూల్కి తీసుకొని వెళ్ళి తీసుకురావడానికి లేదు రైతు బజార్ లాంటి చిన్న చిన్న షాపింగ్కి లోకల్లో తిరగటానికి మీరు ఇవినైతే వాడచ్చు మరి దీన్ని జొమాటో ఆర్ స్విగ్గీ ఇలాంటి వాటిల్లో వాడేసి మనం ఏదో సంపాదించేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది వై బికాస్ మనకి ఛార్జింగ్ టైం వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ పడుతుంది మరి ఓలాతో కానీ కంపేర్ చేస్తే ఓలా అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది అందుకని నేను ఓలా కంటే రివోల్ట్కి అయితే వెళ్ళడం జరిగింది అండ్ ఎవరికైతే పెట్రోల్ వెహికల్ ఆల్రెడీ ఉందో వాళ్ళ పెట్రోల్ వెహికల్ని నార్మల్గా రెగ్యులర్ ఎప్పుడో లాంగ్కి వెళ్ళేటప్పుడు యూస్ చేసుకోండి నార్మల్గా లోకల్లో అనుకునేటప్పుడు ఈ వెహికల్ యూజ్ చేసుకోండి నా దగ్గర అసలు ఎటువంటి వెహికల్ లేదు అనుకునేటప్పుడు మీకు ఒక స్కూటీ ఉంటుంది యమహ ఫసినో హైబ్రిడ్ మోడల్ ఉంటుంది దాన్ని తీసుకోండి దానికి ఆల్మోస్ట్ మైలేజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ దాకా వస్తుంది పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తే అంత మంచి మైలేజ్ వస్తుంది నా దగ్గర పెట్రోల్ వెహికల్ లేదు ఈవీ వెహికల్ లేదు ఇప్పుడు నేను నా ఫస్ట్ వెహికల్ కొనాలి అనుకుంటున్నాను అంటే ఆ స్కూటీని అయితే తీసుకోండి చాలా మంచి మైలేజ్ అయితే వస్తుంది లేదు నాకు బైక్ కావాలి అనుకునేటప్పుడు డెఫినెట్గా మంచి మైలేజ్ వచ్చే బైక్ని అయితే తీసుకోండి పెట్రోల్ వెహికల్ లాంగ్ తిరుగుతాను అనుకుంటే లేదు జస్ట్ నార్మల్గా క్యాజువల్గా లోకల్లోనే తిరుగుతాను ఓ ఫిఫ్టీ ఎయిటీ కేఎంకి మించి నేను వెళ్ళాను అనుకునేటప్పుడు ఇవి బెస్ట్ ఓకే నాకు అలా లోకల్లో తిరిగేటప్పుడు ఈ బైక్ని యూస్ చేస్తాను అండ్ బయట తిరిగేటప్పుడు ఆ బైక్ అయితే యూజ్ చేస్తాను పెట్రోల్ బైక్ని అండ్ ఈ బైక్ కొనటం వల్ల నాకు ఎంత మనీ సేవ్ అయింది అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నా చూసారు కదా యాప్లో ఇది క్యాలిక్యులేషన్ బాగానే ఉంది క్యాలిక్యులేషన్ కూడా చూశాను ఒక టూ రూపీస్ చేంజ్ వచ్చింది మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది టెన్ రూపీస్ నేను పెట్రోల్ వెహికల్ మీద తిరిగినట్ అయితే నాకు ఎంత అమౌంట్ అవుతుంది అదే నాకు టెన్ థౌసండ్ కిలోమీటర్స్ కానీ తిరిగితే ఈవీ వెహికల్ మీద నాకు ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఈ రెండింటి మీద ఎటువంటి మెయింటెనెన్స్ వేయలేదు అండ్ మెయింటెనెన్స్ అనేది పెట్రోల్కి ఉంటుంది అండ్ ఈవీక్ కూడా ఉంటుంది ఈవీక్ మెయింటెనెన్స్ ఉండదు అని మాత్రం దయచేసి అనుకోమాకండి ఓకేనా ఏదైనా పోతే మాత్రం డెఫినెట్గా హార్డ్ అండ్ మనీ అయితే పెట్టాల్సిందే అండ్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను కేవలంగా ఈవీ బైక్ చెప్పాను కదా సూపర్ కదా అని చెప్పేసి ఈవీ బైక్ ఉండే అడ్వాంటేజెస్ ఈవీ కార్ కూడా ఉంటుందేమో మాత్రం దయచేసి అనుకోకండి ఈవీ కార్ కొనటం అంటే సింపుల్గా మన మనీని మనం వేస్ట్ చేసుకుంటున్నే దాని మీద వీడియో కావాలి అనుకుంటే డెడికేటెడ్గా చెప్పండి దాని మీద కూడా వీడియో అయితే చేద్దాం అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను దిస్ ఇస్ దీప్ మురుగన్ ఆల్వేస్ కిప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్